శ్రీనివాస్ గౌడ్కి సంబంధించినటువంటి ఈ వార్త ఇది మంత్రి శ్రీనివాస్ గౌడ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి ఆయుధాలు ఈ ఆయుధాలు కూడా ఉట్టివేనా పోలీసు వాళ్ళే పెట్టిర్రా చెప్పాలే మరి మీరు ఆ వారు ఉన్నారు సిబిఐ ఆఫీసర్లు వీలే అన్ని ఎంక్వైరీ ఆఫీసర్లు వీలే సిఐడిలు వీరే అన్ని వీళ్ళే ఏమున్నారా నాయనా మీరు అసలు తెలంగాణకి ఏడుకెళ్ళి పంపారుయారా ఏడు ఏడు నుంచి వచ్చారు రాయన మీరు అంతా ఎన్ని రోజులు నాకు అర్థం కాలే శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర భగ్నం పదిహేను కోట్ల డీల్ కుదిరినట్లు దర్యాప్తులో వెల్లడి ఢిల్లీలో మాజీ ఎంపీ అనుచరుడి ఇంట్లో నిందితులకు ఆశ్రయం ఎనిమిది మంది అరెస్టు రెండు తుపాకులు స్వాధీనం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు ఇందుకోసం పదిహేను కోట్ల డీల్ జరిగినట్లు గుర్తించారు ఈ కేసులో ప్రాథమికంగా ఎనిమిది మందిని అరెస్టు చేసి రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర బుధవారం రాత్రి మీడియా సమావేశంలో వెల్లడించారు అయితే ఈ స్టీపన్ రవీంద్ర వెల్లడించినందుకు కొంతమంది సోషల్ మీడియాలో పెట్టుకుంటారు ఇక వాళ్ళ పేరు చెప్తే బాగుండదు ఎందుకంటే నేను చాలా అభిమానించే వాళ్ళలో వాళ్ళు కూడా ఒకరు కాబట్టి మునూరు రవి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర చేసిండు పదిహేను కోట్లకు డీల్ మాట్లాడుకున్నాడు అని స్టీపన్ రవీంద్ర పెట్టిండు అని చెప్పేసి సోషల్ మీడియాలో పెట్టుకునే ప్రయత్నం చేస్తారు నిజంగా మనం ఎంత సంస్థలో పనిచేస్తా కానీ మనిషికి ఒక మానవత్వం మనిషి లోపల అదొకటి ఉంటుంది అన్న అది మర్చిపోకూడదు మనం ఎవరైనా సరే కానీ మనిషి లోపల ఒకటి ఉంటుంది దాన్ని అనవసరంగా దాన్ని తక్కువ చేసుకునే విధంగా మన పోస్టులు కానీ మన సోషల్ మీడియాలో మాట్లాడే మాటలు కాని ఉంటే అది ఇంకొక రకంగా ఉంటుంది ఎంత ఊడిగం చేస్తే మాత్రం మరి వ్యక్తిత్వాన్ని చంపుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి జర ఆలోచించి సోషల్ మీడియాలో పెట్టాలని చెప్పేసి ఎవరైతే పెట్టిరో వాళ్ళకి చెప్తున్నా వాళ్ళకి అర్థమవుతుంది ఇందుకు సంబంధించిన వివరాలను స్టీఫన్ రవీంద్ర బుధవారం రాత్రి మీడియా సమావేశంలో వెల్లడించారు సుపారి హత్యకు పనిన కుట్రను ఆదిలోనే గుర్తించి భగ్నం చేశామని చెప్పారు ఈ కేసులో భాజపా నేతలు డీకే అరుణ జితేందర్ రెడ్డి అనుచరుల ప్రమేయం పైన ఆరా తీస్తున్నామని తెలిపారు ఇక ఉన్నది ఈ కూడా ఉన్నట్టు తెలుస్తున్నది జితేందర్ రెడ్డికి సంబంధం లేకుండా జితేందర్ రెడ్డి ఇంట్లో మున్నూరు రవి వీళ్ళు ముగ్గురు ఎట్లా ఉంటారు ఆ రాఘవేంద్ర అనేటోడు వీళ్ళందరూ ఎట్లా ఉంటారు ఆయనకు సంబంధం లేకుండా వాళ్ళ పిఏ వాళ్ళ డ్రైవరు వాళ్ళకి షెల్టర్ ఇస్తారా కాబట్టి జితేందర్ రెడ్డి అస్తం ఉన్నట్లే ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు ఇక డీకే అరుణ అస్తం ఏ విధంగా ఉన్నది కూడా పోలీసుల విచారణలో తేలనున్నది కత్తులతో వెంబడించారంటూ ఫిర్యాదు షేట్ బషీర్బాదు పోలీస్ స్టేషన్ పరిధిలో సుచిత్ర కూడలిలో ఫరూక్ హైదర్ అలీ అనే వ్యక్తులపై ఫిబ్రవరి ఇరవై ఐదున హత్యాయత్నం జరిగింది వీరిద్దరూ అదే నెల ఇరవై మూడున సుచిత్ర వద్ద లాడ్జీలో దిగారు ఇరవై ఐదవ తేదీన మధ్యాహ్నం రెండు గంటల సమయంలో టీ తాగేందుకు బయటకు వచ్చారు కాపుగాచిన నాగరాజు యాదయ్య విశ్వనాథులు మారణాయుధాలతో ఫారూక్ హైదర్ అలీని చంపేందుకు వెల్లడించారు చంపేందుకు వెంబడించారు ఇంత రెండో పేజీలకు పోదాం మనం చూద్దాం ఒక్కసారి వెంబడిస్తే ఏమైంది వెంబడించారు తప్పించుకున్న ఇద్దరు అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు పేటు బషీర్బాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మరోవైపు తమ నుంచి తప్పించుకున్న ఫారూక్ ఐదర్ అలీ కోసం యాదయ్య నాగరాజు విశ్వనాథులు అక్కడే ఉన్న లాడ్జీలో వెతకడం ఆరంభించారు అదే క్రమంలో ఇరవై ఆరున పోలీసుల కంటపడ్డారు వారిని అరెస్ట్ చేసి ఇరవై ఇరవై ఏడున రిమాండ్కు తరలించారు ఢిల్లీకి పారిపోయిన సూత్రధారులు అసలు కథ వీళ్ళదే పారిపోయిన నిందితులను ప్రశ్నిస్తున్న సమయంలో మహబూబ్ నగర్ కు చెందినటువంటి రాఘవేందర్ రాజు అమరేందర్ రాజు మసూదర్ రాజు మరికొందరితో కలిసి ప్రముఖ నేత హత్యకు కుట్ర పనినట్లు తెలిసింది వ్యవహారంపై భరిత లోతుగా కూపి లాగిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఢిల్లీలో నిందితులను గుర్తించారు తమ అనుచరులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసినట్టు తెలియగానే రాఘవేందర్ రాజు మున్నూరు రవి మధుధర్ రాజు మహబూబ్ నగర్ నుంచి విశాఖపట్నం చేరారు అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు వీరికి ఢిల్లీలో జితేందర్ రెడ్డి డ్రైవరు తాప వ్యక్తిగత సహాయకుడు రాజు ఇచ్చారు అక్కడ నోటీసులు ఇచ్చి అనంతరం అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు ఇంక ఇప్పుడు చెప్తావా ఏమంటావు రఘు తమ్ముడు రఘు ఏమంటావు ఏమంటావు వీడు మరి ఏం చేయనుడైనాయే దేనికోయిండు విశాఖపట్నం దేనికోయిండు ఎక్కడ పోయది ఇగో ఈ మున్నూరు రవి మహబూబ్ నగర్ నుంచి విశాఖపట్నం చేరుకురంట మరి అక్కడ ఎవరి సలహాల మేరకు మీరు ఢిల్లీ వేరు అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళిరు ఢిల్లీలో జితేందర్ రెడ్డి ఇంట్లో షెల్టర్ ఇచ్చిరు ఎవరి సహాయం లేకుండా దేనికి పోయిర్రు విశాఖపట్నం దేనికి పోయిర్రు విశాఖపట్నం నుంచి ఢిల్లీకి దేనికి పోయిర్రు ఆ వీళ్ళు అరెస్ట్ కాగానే ఎవడైతే ఓని వాడుకైతే హత్య చేపిద్దాం అనుకున్నాడు వాడు అరెస్ట్ కాగానే పోలీసు వాళ్ళకు భయపడి ఎందుకు మీరు ఢిల్లీ పారిపోవాల్సి వచ్చింది దేనికి పారిపోయిర్రు కథ ఇది కాదు బయటపడ్డది కదా ఇంకా సూత్రధారుల విచారణలో కుట్ర కోణం రాఘవేంద్ర రాజు వద్ద రెండు రౌండ్ల పిస్టల్ మున్నూరు రవి నుంచి ఆరు రౌండ్ రివాల్వర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు తుపాకులను ఉత్తరప్రదేశ్ లో కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు నిందితులను విచారించినప్పుడు అసలు కుట్ర కోణం బయటపడింది ఈ ఉత్తరప్రదేశ్ లో కూడా కొనుగోలు చేసే దాంట్లో ఎవరు ప్రమేయం ఉందా ఎందుకంటే అక్కడ బిజెపి గవర్నమెంట్ ఉన్నది ప్రస్తుతానికి కాబట్టి అక్కడ ఏమన్నా బీజేపీలో అస్తం ఉన్నదా కూడా మీరు విచారించాలి పోలీసు వాళ్ళు నిందితులను విచారించినప్పుడు అసలు కుట్రకోణం బయటపడింది మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు పథకం రచించినట్టు తెలింది మధుసూదన్ రాజు ఈ బాధ్యతను నాగరాజుకు అప్పగించారు నవంబర్ పద్దెనిమిదిన మహబూబ్ నగర్ ఎక్సైజ్ న్యాయస్థానానికి వచ్చిన ఫరూక్ ను నాగరాజు కలిశాడు మంత్రిని హత్య చేసినట్లుగా ఎవరై ఎవరితోనైనా చేయించిన పదిహేను కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చాడు ఫరూక్ ఈ విషయాన్ని తన స్నేహితుడు ఐదరులతో పంచుకున్నాడు రహస్యంగా ఉం ఉంచాల్సిన విషయాన్ని ఫారూక్ బయట పెట్టడంతో హత్య చేయాలని చెప్పేసి నాగరాజు యాదయ్య విశ్వనాథులు ప్రణాళిక చేశారు అర్థమైంది కదా ఎవరైతే ఎవరినైతే నమ్మి వీళ్ళు పదిహేను కోట్లు నీకు ఇస్తాం నువ్వు కానీ ఇంకెవరితోనే కానీ హత్య చేపిస్తే పదిహేను కోట్లు మీకు ఇస్తామని చెప్పేసి వీళ్ళు ఎవరు చెప్పిరు మధుసూధనరాచారి నాగరాజుకు అప్ప చెప్పిండు మధురా నాగరాజు ఈ ఫారుక్ అనడానికి చెప్పిండు ఈ ఫారుకు వీడు అత్యంత గోప్యంగా ఉంచాల్సినటువంటి విషయాన్ని తీసుకుపోయి వీని ఎవరికి హైదరాళికి చెప్పిండు హైదరాళికి చెప్పడంతో ఆరీ అమ్మ ఇది మొత్తం సినిమా బేడ్చి కొట్టని చెప్పేసి దర్ని లేపేయాలని చెప్పేసి వాళ్ళిద్దరిని నమ్ముతాను మరి మరికొంతమందిని వాళ్ళ మీదకి పురమాయించే ప్రయత్నం చేసిండు దాంతో ఏమైంది సినిమా మొత్తానికే బెడ్స్ కొట్టి అంతా తిప్పికొట్టింది రైట్ హైదర్ అల్లి ప్రాణభయంతో కొంపెల్లి సుచిత్ర వద్ద లాడ్ తీసుకుని మకా మార్చారు ఈ నేపథ్యంలో ఫరూక్ అల్లి సుచిత్ర వద్ద కనిపించడంతో వారిని చంపేందుకు ఆ ముగ్గురు మారినారాయణతో వెంబడించినట్టు సిపి వెల్లడించారు ఈ కేసులో ఇప్పటి వరకు నాగరాజు విశ్వనాథు యాదయ్య అమరేందర్ రాజు రాఘవేందర్ రాజు మసుధాచారి మునూరు రవి తాపాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పదిహేను కోట్ల సుభ వీన్ని విచారిస్తే తెలిసిపోతుంది పోలీసు వాళ్ళు క్లియర్గా ఈ తాప అనేటువంటి విచారిస్తే మరి అందులో జితేందర్ రెడ్డి అస్తమున్నదా లేదా ఒక్కసారి వీళ్ళ ఫోన్ల నుంచి ఫోన్లు ఎవరెవరికి పోయినాయి వాట్సాప్ కాల్స్ పోతాయి ఎందుకంటే ఈ ఫోన్లను ట్యాప్ చేస్తారు లేదనుకుంటే లొకేషన్ ట్రేస్ చేస్తారని చెప్పేసి వాట్సాప్ కాల్ చేస్తారు ఆ వాట్సాప్లోని వీటిలోని పర్యవేక్షిస్తే కంప్లీట్గా సినిమా అంతా బయటపడుతుంది పదిహేను కోట్ల సూపర్ని రాఘవేందర్ రాజు అమరేందర్ రాజు మధుసూదన రాజు సమకూర్చేందుకు రాజు సమకూర్చేందుకు అంగీకరించినట్టు తేలింది అని సైబరాబాదు కమిషనరు స్టీపెన్ రవీందర్ తెలిపారు నిందితులను కస్టడీలోకి తీసుకుని మంత్రిని ఎక్కడ ఎలా చంపుతున్నారో వివరాలను రాబట్టాలని రాబడతామని వివరించారు మొత్తానికైతే సినిమా బేడ్సి కొట్టింది జితేందర్ రెడ్డి మంచిగానే ఇలా ప్లాన్ చేసినట్టుగా మరి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అదే అయ్యా శ్రీనివాస్ గౌడ్ హత్యకు అట్లా జరిగింది కుట్ర